హైదరాబాద్ ఎలక్షన్ వేడెక్కింది. ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఈటల రాజేందర్ గారి ర్యాలీ, అద్భుతమైన ర్యాలీ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పుడు అందు గురించి ఇక్కడ రావడం లేట్ అయ్యింది. ప్రజల నాడి చూసుకుంటే ప్రజలందరూ కూడా ఈటల రాజేందర్ గారు గెలవాలని చెప్పి ప్రజల మనసులో ఉంది. వారు 30 తారీఖు నాడు ఎలక్షన్ రోజున వాళ్ళు వచ్చి పొవ్వు గుర్తుకే ఓటేసి గెలుపిస్తారు. మనం చూస్తున్నాము ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఈటల రాజేందర్ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ అభివృద్ధి ఏం చేయలేదు అని చెప్పి చాలా మంది నాయకులు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే సుమన్, మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలలో ఏం చేయలేదు కానీ ఇక్కడికి వచ్చి ఈటల రాజేందర్ గారు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పి వారు మాట్లాడుతున్నారు. వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళు ఏం చేస్తున్నారో ఇక్కడ చెప్పాలి. మనం అందరం చూసినాము కేవలం ఈ ప్రభుత్వము ఎలక్షన్ల ప్రభుత్వం. ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చి వాగ్దానాలు చేస్తారు, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ప్రజలకు అర్థమైపోయింది హైదరాబాద్ బై ఎలక్షన్లో కేవలం ఈటల రాజేందర్ని అంచివేయాలని చెప్పి అనేకమైన స్కీమ్స్ అనౌన్స్ చేయడము, వాళ్ళందరికీ మేమున్నాం ఇక్కడ, మేము భరోసా ఇస్తున్నాము, మేము ఎలక్షన్ తర్వాత కూడా ఇక్కడ ఉండి అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు మాటిస్తున్నారు. మేము ఇదే అడుగుతున్నాము. సంగినేని వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు, నాగార్జున సాగర్, హుజూర్ నగర్ బై ఎలక్షన్లో అక్కడ ఏం వాగ్దానాలు ఇచ్చినారు, ఏం వాగ్దానాలు పూర్తిగా చేసినారు, ఎప్పుడు కూడా మాయామాటలు చెప్పి ఎలక్షన్ తర్వాత మర్చిపోయి ప్రజలకు ఏదైతే మీరు మాట ఇచ్చినారో మనం చూసినాము. హైదరాబాద్ లో కూడా ఒక సంవత్సరం ముందు ఎలక్షన్ల తర్వాత మేము 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్ల తర్వాత ఎక్కడ ఒక్క పైస ఇవ్వలేదు. అలానే ఇక్కడ హైదరాబాద్ లో కూడా కేవలం ఓట్ల కోసము అనేకమైన వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలు ప్రజలకు కూడా అర్థమైపోయింది. కేవలం ఓట్ల కోసము టిఆర్ఎస్ నాయకులందరూ కూడా ఎక్కడ వాగ్దానాలు ఇస్తున్నారని, వాళ్ళు కేంద్ర ప్రభుత్వము ఏం చేస్తుంది అని చెప్పి వాళ్ళు చాలామంది కేంద్రం పైన అలిగేషన్స్ చెప్తున్నారు. మేము ఇదే చెప్తున్నాము, ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ 6 నెలలు ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ మన ప్రధానమంత్రి మోడీ గారు వారు బీద ప్రజలకు ఈ కష్టకాలంలో వీళ్ళందరికీ ఆదుకోవాలని చెప్పి 80 కోట్ల మందికి వాళ్ళు రేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఉజ్వల్ స్కీమ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీ గ్యాస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఉపాధి హామీ పథకం కింద 180 రూపాయల నుంచి 237 రూపాయలు చేయడం జరిగింది. అంటే ఎక్కువ పనులు కల్పించడంలో ప్రజలకు కొంచెము సపోర్ట్గా ఉంటుందని చెప్పి కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు 95 కోట్ల మందికి ఫ్రీ వ్యాక్సినేషన్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు, 95 కోట్ల మందికి ఇంత త్వరలోనే ఎట్లా వ్యాక్సిన్ ఇచ్చినారని. ఒక పట్టుదలతోనే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి అన్ని రంగాలలో వారు ఎకానమీ చూసుకోండి, ఈ వ్యాక్సినేషన్ సందర్భంగా చూసుకోండి, కోవిడ్లో ఆయుష్మాన్ భారత్ ఈ పథకము ఉపయోగపడుతుందని చెప్పి
దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ లో కోవిడ్ ను కూడా కల్పించడం జరిగింది. మేము ఇదే ప్రశ్నిస్తున్నాము. ఇక్కడ వచ్చి టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మద్యం బిర్యానీ ఖర్చు పెట్టి ఈటల రాజేందర్ గారిని ఓటు వేయొద్దు, వీరిని ఎట్లనన్నా ఓడించాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ఇదే ప్రశ్నిస్తున్నాము. అరే యువకులకు ఉద్యోగాలు కల్పించాలి, వాళ్లకు ఉద్యోగాల అవకాశాలు లేకుంటే బిజినెస్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి యువకులకు ప్రోత్సహించాలి. కానీ ఈ బిర్యానీలు ఈ మద్యము సప్లై చేయడం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. మేము ఇదే చెప్తున్నాము, మీరు ఒక ఈ రాష్ట్రానికి ప్రజాస్వామిక రాష్ట్రం కావాలి అని చెప్పి అందరం కలిసి తెలంగాణ గురించి కొట్లాడడం జరిగింది. కానీ రాష్ట్రాన్ని ఒక తాగుబోతుల రాష్ట్రం కావడం అవుతుంది. మేము ఇదే ప్రశ్నిస్తున్నాము. ఈ రాష్ట్రానికి ఒక ధనిక రాష్ట్రం అన్నాము, కానీ 4 లక్షల కోట్ల పైన అప్పులు చేసి ప్రజలపైన భారం పెడుతున్నారు. నిన్న ఈటల రాజేందర్ గారు కరెక్ట్ అన్నారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో కమిషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఈ అవినీతి ప్రభుత్వము ఈటల రాజేందర్ గారిని ఎట్లనన్నా ఓడించాలని చెప్పి మాయామాటలు చెప్పడం జరుగుతుంది. కానీ ఈటల రాజేందర్ గారు ఏదైతే ఈ నియోజకవర్గంలో ప్రజల మనసు వారు గెలిపించుకున్నారో, ప్రజల ప్రేమ ఉంది ఈటల రాజేందర్ గారి పైన, డెఫినెట్లీ భారీ మెజారిటీతో ఈటల రాజేందర్ గారు ఈ ఎలక్షన్లో గెలవబోతున్నారు. మేమందరం కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రజల దగ్గరికి వెళ్లి ఏంటి ధర్మము ఏంటిది అధర్మం అని చెప్పి మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. ప్రజలలో మంచి స్పందన ఉంది, మీరు అందరు చూస్తున్నారు, ప్రెస్ కూడా చూస్తుంది. అన్ని చోట్ల కూడా ఈటల రాజేందర్ గారే గెలిస్తే బాగుంటుందని చెప్పి అందరు కూడా, హుజూరాబాద్ ప్రజల కోరిక అదే ఉంది. ఈ వచ్చే ఎలక్షన్లో భారీ మెజారిటీతోని ఈటల రాజేందర్ గారు గెలుస్తారు. థ్యాంక్ యూ.